తెనాలిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 14 అడుగుల ఎత్తు 3 టన్నుల ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాన్ని సందర్శనార్థం ఆవిష్కరించారు ఎమ్మెల్యే అన్నాపోతుని శివకుమార్. తెనాలిలో పేరు ప్రఖ్యాతులు గాంచిన సూర్య శిల్పశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు కాటూరు రవిచంద్రులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశంసించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మనం ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా మనిషి రూపాన్ని అచ్చుగుద్దినట్లుగా నిలువుటద్దంలా తయారు చేయటం మహా అద్భుతం అని అన్నారు. ఈ ప్రాంతవాసిగా తెనాలి ఎమ్మెల్యేగా ఎంతో గర్వపడుతున్నానని అన్నారు. ఈ నెల 6వ తేదీన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రజలు సందర్శనార్థం శిల్పులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మహాత్మాగాంధీ విగ్రహాలను సైతం ఐరన్ స్క్రాప్తో తయారు చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారని అన్నారు. ఈ ప్రాంత కళాకారులకు నైపుణ్యాన్ని భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆర్ట్ గ్యాలరీకి కావలసిన స్థలాన్ని కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. అలాగే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం కూడా చేయించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఖాలేదా నసీం, శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు, కాటూరు ఆశ, ప్రభాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. సూర్య శిల్పశాలలో కాటూరు వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి రవిచంద్ర వీళ్ళిద్దరు తయారు చేస్తున్నటువంటి విగ్రహాలు మరి ఆసియాలోనే కాదు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ విగ్రహాలు మరి ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళు పంపించేటువంటి విగ్రహాలు ముఖ్యంగా వీళ్ళు తయారు చేసేటువంటి విగ్రహాలు మరి ఫైబర్తో తయారు చేస్తున్నారు, అట్లాగే కాంస్యంతో తయారు చేస్తూ ఉన్నారు, అలాగే సిమెంట్ విగ్రహాలు తయారు చేస్తున్నారు, అలాగే దేవుడి దేవస్థానాలు చేస్తూ ఉన్నారు, అనేక రకాలైనటువంటి విగ్రహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మోడర్న్ ఆర్ట్ ఎక్కువ ఇప్పుడు ఈ ప్రపంచంలో కూడా అందరికీ తెలుస్తూనే ఉంది. ఈ మోడర్న్ ఆర్ట్లో ఎక్కువగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే పారేసినటువంటి మెటీరియల్, తీసేసినటువంటి ఐరన్ స్క్రాప్తో తయారు చేస్తున్నటువంటి విగ్రహాలు వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. మరి ప్రధానమంత్రి మోడీ గారి విగ్రహం కానీ, అలాగే బుల్ ఫైట్ చేస్తున్నటువంటి ఒక బుల్లును కానీ, అదేవిధంగా అంతకుముందు సింహాలు కానీ అంటే వీణలు కానీ, వీటన్నిటితో పాటు ఇంకా గొప్పగా చెప్పేటువంటి విషయం ఏంటంటే మహాత్మాగాంధీ విగ్రహం, దాదాపు 70,000 నట్లతో తయారు చేసినటువంటి మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా మరి వీళ్ళకి అనేక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి విగ్రహాలు, దాదాపు 100 టన్నుల ఇది ఐరన్ స్క్రాప్తో తయారు చేసినటువంటి విగ్రహాలని మనం చూసాం. అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా వీరు తయారు చేశారు. విగ్రహాన్ని చూసేటట్టయితే క్రింద నుంచి చూస్తే చూడండి, ఆ బూట్లన్నీ కూడా నట్లతో తయారు చేసినవి. ఈ నట్లన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ అన్నమాట, తీసేసినవి. తర్వాత గేర్ బిల్స్, అదేవిధంగా చిన్న చిన్న రాడ్స్, మరి చూడండి కార్లకు సంబంధించినటువంటి గేర్ వీల్స్, అదేవిధంగా రాడ్లు, బాల్ బేరింగ్స్, అట్లాగే చైన్స్. మరి ఆయన టై చూడండి, టై చూసేటట్టయితే బాల్స్, అవి బాల్ బేరింగ్లో ఉండే బాల్స్. ఆయన ఫేస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రకరకాల వేస్ట్ మెటీరియల్తో తయారు చేసినటువంటి, ఆఖరికి ఆయన కళ్ళ జోడి దగ్గర నుంచి పైనుంచి కింద వరకు మనం చూస్తే పూర్తిగా వేస్ట్ మెటీరియల్, తీసేసిన మెటీరియల్. అంటే ఏదో సింహం లేదా ఏదో ఒక రకమైనటువంటి బొమ్మను తయారు చేయడానికి ఈ మెటీరియల్స్ బాగానే ఉంటాయి. కానీ మనం చూడండి ఒకసారి ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఆ బుక్, మన రాజ్యాంగాన్ని రాసినటువంటి బుక్ కూడా ఆ పైన ఉన్నటువంటి మరి సింహాలు, 3 సింహాలు బొమ్మ కానివ్వండి, ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్తో తయారు చేసినవి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తయారు చేసినటువంటి కాటూరు వెంకటేశ్వర గారు ఇక్కడే ఉన్నారు. మరి ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, మెటీరియల్ ఎంత పట్టింది, ఎంత హైట్ ఉంది, మరి ఈ వివరాలన్నీ అడిగి ఆయన ఈ విగ్రహాన్ని ఎక్కడికి తరలించిపోతున్నారు, వివరాలన్నీ కూడా మరి కాటూరు వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. దాదాపు 3 నెలల సమయం పట్టింది, 10 నుంచి 15 మంది వర్కర్స్ 3 నెలలు నిరంతరం శ్రమిస్తే కానీ విగ్రహం రూపుదిద్దుకోలేదు. ఎంతో వయ ప్రయాసంతో మరి ఈయన వర్ధంతికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి మరి తెనాలి ప్రజల సందర్శనార్థం మరి మా శిల్పశాల ముందు పెట్టాలన్న కోరికతోటి మళ్ళీ రెయిన్బోలు శ్రమించి విగ్రహం తయారు చేయడం జరిగింది. మరి ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో మా సంస్థ ఎంతో గుర్తింపు ఉంది. గతంలో మేము తయారు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం, నరేంద్ర మోడీ గారి విగ్రహం మరి భారతదేశం అంతా వైరల్ అయిన సంగతి మరి అందరికీ తెలుసు. ఆ కోవలోనే ఈ విగ్రహాన్ని కూడా రూపొందించడం జరిగింది. దీని త్వరలో బెంగళూరులో మేము భారీ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో. ఆ ప్రదర్శనలో ఈ విగ్రహం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబడి మాకు భారత దేశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలను తీసుకురాగలదని భావిస్తూ ఈ విగ్రహాన్ని ఎంతో వైప్రయాసంతో పూర్తి చేశాం. ఈ విగ్రహం మరి ఐరన్ స్క్రాప్ విగ్రహం తయారు చేయాలంటే
ఈ మెటీరియల్ సేకరించడం చాలా కష్టంతో కూర్చుని పని. ఎందుకంటే ఒక బండి వీల్ ఇప్పటిస్తే 5-6 వీల్స్ వస్తాయి. అలాంటిది 3 టన్నుల వీల్స్ కావాలంటే మరి హైదరాబాదు, చెన్నై, వైజాగ్, గుంటూరు లాంటి పట్టణాలన్నింటిలోకి వెళ్ళి సేకరిస్తే కనుక ఈ విగ్రహం రూపొందించలేం. ఈ విగ్రహం తయారు చేయటం ఎంత కష్టమో, దీనికి అవసరమైన ఐరన్ స్క్రాప్ మెటీరియల్ సేకరించడం కూడా అంత ప్రయాసంతో కూడుకున్న పని. ఇది ఈ ఐరన్ స్క్రాప్తో విగ్రహాలు తయారు చేయటమే బాగా రిస్క్తో కూడుకుపడి అందుకే ఎవరు ఈ విగ్రహాలు తయారు చేయడానికి ఎక్కువగా ముందుకు రారు. ఎందుకంటే ఒక్కొక్క విగ్రహం టన్నుల బరువు ఉంటుంది. వీటిని తరలించాలన్నా, ఎక్కడికన్నా ఎగ్జిబిషన్ పెట్టాలన్నా మరి ఒక్కొక్క విగ్రహం 2-3 టన్నులు ఉంటుంది. అలాంటి విగ్రహాన్ని తయారు చేసి మరి ఎక్కడో సుదూర ప్రాంతాలకు ఎగ్జిబిషన్ పెట్టాలంటే మరి ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని. కాబట్టి మా సంస్థలో ఇలాంటి విగ్రహాలను ఎన్నో తయారు చేసాం. సుదూర ప్రాంతాల కంటే అహ్మదాబాద్, మరి చెన్నై, బెంగళూరు ఎంతో ప్రాంతంలో కూడా విగ్రహాలను మేము ఐరస్థిరపు విగ్రహాలతో వ్యయ ప్రయాసంతో విగ్రహాలు తయారు చేసి ఎగ్జిబిషన్ పెట్టినాం. అయితే ఈ రోజున మా సంస్థకు వచ్చిన పేరు వల్ల ఆ వ్యయ ప్రయాసాలు ఆ కష్టాన్నంతా మేము మర్చిపోయాం. మరి ఈ ఇటీవల మేము తయారు చేసిన గాంధీ విగ్రహం అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. అది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారి విగ్రహం కూడా మరి ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మరి పరిశీలనలో ఉందని మరి ఆ సంస్థ ద్వారా మాకు ఇంటిమేషన్ వచ్చింది. మరి అది కూడా నరేంద్ర మోడీ విగ్రహం కూడా ఆ రికార్డు సాధిస్తే ఆ సంతోషాన్ని మరి జనాల న్యూస్ వారి గారు త్వరలో పంచుకుంటామని మేము భావిస్తున్నాం. జనాల్లో రంగస్థల కళాకారులకి ఒక మరి గత ప్రభుత్వం కానీ మరి ఎంతో భారీ ఆర్థిక మరి వాళ్ళ ప్రదర్శన కోసం కళాక్షేత్రాన్ని నిర్మించున్నారు. మాకు కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ నిర్మించి ఇవ్వాల్సిందిగా మరి తెనాలి మరి శాసనసభ్యులు అన్నాభతి శివకుమార్ గారు మరి ఈ విగ్రహాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు వారికి వినియోగించడం జరిగింది. వారు త్వరలోనే ఈ ఆర్ట్ గ్యాలరీ విషయం పరిష్కరిస్తామని వారు హామీ ఇస్తున్నారు. మనిషి రూపాన్ని నిలువుటద్దం లాగా తీసుకురావటం అంటే అది నిజంగా ఆ ఆర్ట్ని, ఆ కళని తెనాలి ప్రాంతం నుంచి సోదరుడు కాటూరు వెంకటేశ్వరరావు ద్వారా ప్రపంచవ్యాప్తంగా రావటం అంటే ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత వాసిగా ఎంతో గర్వపడతా ఉన్నా. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా ఆ విగ్రహాన్ని ప్రజల యొక్క సందర్శనార్థం నిర్మించాలన్న తపనతో ఐరన్ స్క్రాప్తో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 14 అడుగుల విగ్రహం చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. నరేంద్ర మోడీ గారి విగ్రహం తయారు చేసినప్పుడు అలాగే ఎంత బాగొచ్చింది అని అనుకున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందం వేసింది. ఇంత గొప్పగా సజీవ మూర్తిలాగా ఐరన్ స్క్రాప్తో విగ్రహానికి కళ తీసుకురావటం అంటే నిజంగా ఇది చాలా గొప్ప. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని, ఐరన్ స్క్రాప్తో చేసిన విగ్రహాన్ని ప్రజల విజిబిలిటీ కోసం ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సూర్య శిల్పశాలని అలాగే పెద్దలు కాటూరు వెంకటేశ్వరాన్ని అభినందిస్తూ తెనాల్లో డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కోరుకుంటూ ఉండారో, ఎందుకంటే ఈ ప్రాంతం కళాకారులకి అలాగే ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రసిద్ధి చెందిందో, దాంట్లో ఒకటైన విగ్రహశాలలో ఈ ప్రాంతం యొక్క చరిత్రని, ఈ ప్రాంతం యొక్క కళని ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తుంది. కాబట్టి మన ప్రాంత చరిత్రను నిలపటం కోసం, మన ప్రాంత కళాకారులను నిలపటం కోసం, మన ప్రాంత చేతి వృత్తుల వారిని, ఆ కళని నిలపటం కోసం ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత. కాబట్టి ఆ వారసత్వాన్ని, ఆ లెగసీని ప్రజాప్రతినిధులుగా మేము చెయ్యాలి. కాబట్టి
శాసనసభ్యుడిగా నేను మున్సిపల్ చైర్మన్ గారు మేమందరం కలిసి వీళ్ళకి ఆర్ట్ గ్యాలరీని నిర్మించుకునే దానికోసం తొందరలోనే స్థలాన్ని మున్సిపల్ తీర్మానం చేసి గవర్నమెంట్ అప్రూవల్ కోసం పంపి ఆ అప్రూవల్ కూడా తీసుకొచ్చి తెనాల్లో ఈ శిల్పశాల ద్వారా ప్రపంచ ఖ్యాతిని ఏ రకంగా తీసుకొస్తా ఉన్నారో ఆ గ్యాలరీ నిర్మించేదానికి తప్పకుండా కృషి చేస్తామని, ఈ ప్రాంత లెగసీని ముందుకెళ్లే దానికోసం భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ కళాకారులు భవిష్యత్ నైపుణ్య నిపుణులు ఈ వారసత్వాన్ని కొనసాగించాలనేదే, ఆ కొనసాగించటం కోసం డెఫినెట్గా ప్రజాప్రతినిధులుగా మా ప్రయత్నం చేసి తీర్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి సోదరుడు కాటూరి వెంకటేశ్వరరావు నిర్ణయం చేస్తాను.